ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. సార్, ఆ లైన్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు సార్? మీకు ఈ ఖడ్గం స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా సార్? ఆ టైంలో మీకు తీసుకున్నారా? ఒకసారి ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్తే ఒసామా బిన్ లాడెన్ పోస్టర్స్ పెట్టుకున్నారు ఒక షాప్లో. ఇంకొక ఆటో వాళ్ళు ఎవరో పర్వేజ్ ముష్రఫ్, అప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్, ఆయన ఫోటో పెట్టుకున్నాడు లోపల. మనకి ఇక్కడ అప్పుడేదో ఒక శ్రీనగర్లో లాల్ చౌక్లో ఇండియా జెండా ఎగరేయకూడదు, పాకిస్తాన్ జెండాలు ఎగరేయటం, ప్లస్ ఇక్కడ కూడా మనకు ఓల్డ్ సిటీలో కొంచెం సెన్సిటివ్గా ఉండేది అప్పుడు పాకిస్తాన్ ఇండియా అనేది. అది కొంచెం బాధేసి అంటే అలా ఉండకూడదు కదా. యాక్చువల్లీ వేరే సబ్జెక్ట్ ఏదో వర్క్ చేస్తే సడన్గా దీని మీద ఎగ్జాంపుల్ కాదు, మనం చెప్పాలి ఇది అందరూ కాదు, ఎవరో కొంతమంది 0.001% పీపుల్ ఉంటారు, వాళ్ళు పొలిటికల్ గెయిన్స్ కోసం లేకపోతే పర్సనల్ పాపులారిటీ కోసం ఇలాంటివన్నీ ఏదో ఒక ఇష్యూ రేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కాకపోతే స్టేట్ అంటారు, ఇది స్టేట్ కాకపోతే లాంగ్వేజ్ అంటారు, లాంగ్వేజ్ కాకపోతే క్యాస్ట్ అంటారు, క్యాస్ట్ కాకపోతే పార్టీ అంటారు, రకరకాలు చూస్తున్నాం కదా. సో మనుషులందరూ ఎప్పుడు కొట్టుకుందామా, ఎప్పుడు నరుక్కుని చచ్చిపోతామా అనే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆ టైంలో ఈ టైంలో కూడా ఎప్పుడు ఉంటారు. మనిషి జాతే అది, నీచమైన జాతి, జంతువులన్నింటిలోనూ నీచమైన నీచమైన జంతువు మనిషి. సో ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఏదో ఒక రీజన్ కోసం పక్కోడిని కొట్టడానికి. సో అలా కాదు, దాన్ని దాటి మన భారతీయ సనాతన వ్యవస్థ వేదాల్లో దగ్గర నుంచి చెప్పింది ఏంటంటే విశ్వమానవుడు అని చెప్పారు. గ్లోబ్ మీద ఉన్న వాళ్ళందరూ ఒకే టైప్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్ అనేది ఒక జాతి. అంతేగాని ఇండియన్సు, పాకిస్తానీసు, అమెరికన్సు, యూరోపియన్సు ఇలాగ మనం బోర్డర్లు గీతలు గీసేసుకుని కొంతమంది ప్రయోజనాల కోసం మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. వాటిని దాటి వెళ్ళాలి, ఇది ఇంకో బ్రాడ్ సెన్స్లోకి వెళ్ళాలి. మనందరం ఒకటే, మనందరం ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి, హ్యాపీగా బతకాలి. ఎవడు ఇక్కడ 100,000 సంవత్సరాలు బతికేవాడు లేడు. ఒక పర్టికులర్ టైం ఆన్ అండ్ యావరేజ్ 50, 60, or 70 ఇయర్స్ తర్వాత చచ్చిపోవాల్సింది ఎవడైనా సార్. ఈలోగా ఎందుకు రా ఎదవకోవాలి అనే దాన్ని, అది మనకు 1,000 సంవత్సరాల క్రితమే చెప్తున్నారు, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, అది ఉంది మన సంస్కృతిలో. సో దాన్ని బేస్ చేసుకుని చెప్పాం. ఓకే, అందుకనే హిందువులు అనేది ఆ ఇండస్ రివర్ నుంచి అనేది వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా వేరే ఏ దేశం మీదకి దండెత్తి వెళ్ళలేదు. వేరే దేశం వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ఎన్ని రకాలుగా చేసినా దీన్ని డిస్టర్బ్ చేయలేకపోయారు. 800 సంవత్సరాలు టర్కీ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు, దాని తర్వాత యూరోపియన్సు, ఎంతమంది వచ్చినా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూజాన్ని బ్రేక్ చేయలేకారు. అది సంస్కృతి, ఇది మతం కాదు, జీవన విధానం అనేది అంటే మనిషి ఎలా బతకాలని చెప్పేది తప్ప ఇది దేవుడు అని కదా. అందుకే మనకు బోల్డ్ మంది అంటే ఎవరు ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు కొలుచుకోవచ్చు అని. అది చెట్టు అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, భూమి అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, ఆకాశం అవ్వచ్చు, మేఘం అవ్వచ్చు, ఏదైనా సరే నీ ఇష్టం అన్నారు. మనం ఇది అనే మనం ఎప్పుడు ఇది కాదు, మనం ప్రతి చోట ఉన్నాము, అన్నీ మనయే.